Hi guys, this is Ramna. Welcome back to my channel. ఈ నెల మనకి చాలా మొబైల్స్ వరకు బడ్జెట్ మొబైల్ తీసుకొచ్చారు. బడ్జెట్ అంటే 20,000లో చాలా మొబైల్స్ మనకి లాంచ్ అయినాయి చాలా కంపెనీ నుంచి. అయితే అందులో రెండు మొబైల్స్ మాత్రం గట్టి పోటీ పడుతున్నాయి అన్నమాట. ఒకటి చూస్తే బ్రాండ్ మరొకటి చూస్తే అది కూడా బ్రాండే అన్నమాట. సో కానీ ఈ బ్రాండ్తో పోల్చుకుంటే ఆ బ్రాండ్ పర్ఫెక్టా లేదా అండ్ ఈ మొబైల్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వన్ ప్లస్ నార్డ్ C3 లైట్ 5G అనే మొబైల్, వేరొకటి ఐక్యూ Z7. ఈ మధ్య గ్రోత్ పెరుగుతుంది, చాలా మొబైల్స్ మనకి సేల్ అవుతున్నాయి. అండ్ ఐక్యూ అనగానే మనకి చాలా వరకు మనకి బడ్జెట్లో వచ్చేసరికి మన స్పెక్స్తో పాటు లాంచ్ చేస్తూనే ఉంటుంది. వన్ ప్లస్ నార్డ్ C3 లైట్కి అండ్ ఐక్యూ Z7కి కంపేర్ చేస్తాము. అలాగే మీ దగ్గర బడ్జెట్ 20,000 ఉంది, ఈ రెండింటిలో ఏ మొబైల్ కొనాలి, ఏంటి ఒక క్లారిటీ లేదు, ఒక సందేహంలో ఉన్నారు అనుకుంటే మాత్రం వీడియో ఎండ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుందన్నమాట. అండ్ మీకు లాస్ట్లో చెప్తాను మీకు ఏ మొబైల్ కొనాలి, ఏ మొబైల్ కొనకూడదు. బట్ మీరు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈ మొబైల్కి ఏం డిఫరెన్స్ ఉంది దాని గురించి చూస్తే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా కెమెరా కోసం మీకు చూస్తున్నారనుకోండి, ఏం మార్పు ఉంది, బ్యాటరీ గురించి ఏం మార్పు ఉంది, స్పెక్స్ వైజ్ ఏం మార్పులు ఉన్నాయి, ఏంటి దాని గురించి పూర్తిగా తెలిసిన తర్వాత అప్పుడు మీరు కొనండి. ఓకే గైస్, ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి, అలాగే ఈ రెండింటిలో మీరు ఏ మొబైల్ ఇష్టపడుతున్నారు, ఏ బ్రాండ్ ఇష్టపడుతున్నారు కింద కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుందన్నమాట ఎక్కువ ఏ బ్రాండ్కి ఎక్కువ పోటీ ఉంది అండ్ ఎక్కువ ఏ బ్రాండ్ ఇష్టపడుతున్నారని చెప్పి నాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వస్తే ఫస్ట్ ప్రైజ్ గురించి మాట్లాడదాం. ప్రైజ్ గురించి మాట్లాడితే వన్ ప్లస్ బేసిక్ 8GBతో స్టార్ట్ అవుతుంది. 8GB RAM 100GB స్టోరేజ్ మనకి 19,000 రూపాయలు తీసుకొచ్చారు. అండ్ ఐక్యూ Z7 వచ్చేసరికి 6GB RAMతో వస్తుంది అండ్ 1GB స్టోరేజ్తో వస్తుంది, 18,000 రూపాయలకి తీసుకొస్తున్నారు అనమాట. సో ఈ 1000 చాలా మార్పులు ఉన్నాయన్నమాట, అవేంటో మీకు వన్ బై వన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే డిజైన్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ. డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే మీకు వన్ ప్లస్ని ఐక్యూని పక్క పక్కన పెడితే సేమ్ ఖచ్చితంగా మీరు వన్ ప్లస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ అట్రాక్ట్ కనిపిస్తూ ఉంటుంది, గ్రీన్ కలర్ కానీ ఫ్రంట్ పంచువల్ డిస్ప్లే కానీ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, మంచి ఫీలింగ్ అనేది బాగుంటుంది. అండ్ ఐక్యూ వచ్చేసరికి కాంపాక్ట్ సైజ్లో వస్తుంది అనమాట, అంటే సైజ్ మనకి 6.3 ఇంచెస్ ఉంటుంది కాబట్టి మంచి కాంపాక్ట్లో ఉంటుంది. అండ్ బ్యాక్సైడ్ కెమెరా బంప్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, ఫ్రంట్ యూనాచ్తో వస్తుంది కాబట్టి. సో అది కూడా చాలామంది ఇష్టపడి ఉన్నారు, కానీ పంచోల్తో పోల్చుకుంటే కనుక యూనాచ్ కొంచెం డౌన్గ్రేడ్లో ఉంటుంది. సో మీ ప్రియారిటీ బట్టి మీ బ్రాండ్ బట్టి తీసుకోవచ్చు డిజైన్ క్వాలిటీ అయితే. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రెండులో మనకి ప్లాస్టిక్ బోర్డ్ వస్తాయి, ప్లాస్టిక్ బ్రమ్తో వస్తాయి కాబట్టి సో నో ప్రాబ్లం. రెండు మొబైల్స్ మీరు స్క్రీన్ గార్డ్ వేసుకోండి, బ్యాక్ పౌచ్ వేసుకోండి. అండ్ డిస్ప్లే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. వన్ ప్లస్ 6.72 ఫుల్ హెచ్డి ప్లస్ IPS పెన్తో వస్తుంది, 120GB వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అండ్ ఎస్టీ పెన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ వివో వచ్చేసరికి సారీ ఐక్యూ Z7 వచ్చేసరికి 6.38 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 90GB వస్తుంది అండ్ ఎస్టీ పెన్ సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ మనకి 1300 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో ఆల్మోస్ట్ మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అనేది మీకు వన్ ప్లస్లో కన్నా ఐక్యూలో పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మీకు ఆడియో క్వాలిటీ అయితే కనుక మీకు వన్ ప్లస్లో బాగుంటుంది కానీ, సో ఆడియో క్వాలిటీ బాగుండాలి అండ్ వీడియో క్వాలిటీ బాగుండాలి అనుకుంటే మాత్రం మీకు ఐక్యూ Z7 బాగా మంచి పంచిగా కనిపిస్తూ ఉంటే బ్రైట్ వచ్చేసరికి. ఎందుకంటే AMOLED కొట్టింది ఏది ఉండదు, సో ఎప్పటికైనా IPS పిల్లలు కొంచెం డౌన్గ్రేడ్ ఉంటుంది AMOLED పోల్చుకుంటే. సో మీరు ఎక్కువ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను అండ్ యూట్యూబ్ కంటెంట్ ఎక్కువ చూస్తున్నాను అనుకుంటే మాత్రం 100% మీకు సో ఐక్యూ Z7 చాలా బెటర్ ఆప్షన్ అవుతుందన్నమాట. సో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్, వన్ ప్లస్ మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, 6 nanometer ప్రాసెసర్. మనకి ఆండోస్కోర్ చూసుకుంటే 4 lakhs పైన మనకి ఆండోస్కోర్ చూపించారు. అండ్ మనకి ఇది ఆండ్రాయిడ్ 13తో వస్తుంది, ఆక్సిజన్ 13తో వస్తుంది, OS పరంగా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఐక్యూ అనమాట, ఇది మీటెక్ ప్రాసెసర్ 920 ప్రాసెసర్, ఇది 6 nanometer ప్రాసెసర్, లాస్ట్ ఇయర్ ప్రాసెసర్. ఈ రెండు మనకి లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అయినా సరే ఇప్పుడు తీసుకొచ్చారు. ఇంకా దీని ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మనకి 5 lakhs వరకు మనకి స్కోర్ చేసింది అనమాట. ఇది మనకి ఆండ్రాయిడ్ 13తో వస్తుంది, ఫంటచ్ వాయిస్తో వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఈ రెండు ప్రాసెసర్లు ఏది బెస్ట్ అనుకుంటే మీకు 20% మీకు మీటెక్ ప్రాసెసర్ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే స్నాప్డ్రాగన్ అనేది కొంచెం మనకి పవర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది, కానీ మీటెక్ ప్రాసెసర్ ఏంటంటే మనకి సో గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కొంచెం 20% మనకి మీటెక్ ప్రాసెసర్ కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అండ్ గేమ్స్ ఆడుతున్న మనకి ఎటువంటి ల్యాగ్స్ ప్రొవైడ్ చేయరు ఇందులో వచ్చేసరికి, మంచిగా గేమ్స్ ఆడొచ్చు. ఐక్యూస్ కొంచెం బెనిఫిట్ ఏంటంటే మనకి సో గేమింగ్స్ ఆడుతున్నప్పుడు మనకి ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది అండ్ కొన్ని మోడ్స్ ఉంటాయన్నమాట, చాలామంది ఇష్టపడతారు అది వచ్చేసరికి. సో వన్ ప్లస్లో మనకి అవేం ఉండవు. సో మేబీ 692 ప్రాసెసర్ కన్నా మీకు మీటెక్ ప్రాసెసర్ కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే ర్యామ్, వన్ ప్లస్ మనకి 8GB RAMతో వస్తుంది అండ్ మనకి ఐక్యూ వచ్చరికి 6GB RAMతో వస్తుంది. ర్యామ్ గురించి పెద్దగా అవసరం లేదు, 6GB RAM ఎనఫ్ అనమాట. ఇంకా స్లాట్ అంటారా, రెండులో మనకి ఏమి ఉండదు, ఒక సిమ్ కార్డ్ వేసుకుని డ్యూయల్ సిమ్ వేసుకోవాలి. సో మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీ ఆప్షన్ బట్టి ఉంటుంది.
ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 5G వచ్చేసరికి సో 9 5G బ్యాండ్స్ తో వస్తాయి పెద్ద ప్రాబ్లం కాదు మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనకి N717 N78 ఉంటే గనక చాలు మనకి ఎక్కువ మనీడిలో ఎక్కువ అదే ఉంటుందన్నమాట సో ఈ రెండు మొబైల్స్ మనకి ఈ 5G బ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ చాలా మార్పు ఉందన్నమాట OnePlus మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ Samsung సెన్సర్ అపర్చర్ 1.8 తో వస్తుంది 2 మెగాపిక్సెల్ డెప్త్ 2 మెగాపిక్సెల్ మాక్రో బ్యాక్ నుంచి 10 ఎపిక్ రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్ లో అండ్ సెల్ఫీ 16 మెగాపిక్సెల్ ఇంకా నెక్స్ట్ అయితే ఐక్యూ బ్యాక్స్ రెండు కెమెరాలు ఉంటే మెయిన్ 64 కెమెరా అపర్చర్ 1.8 తో వస్తుంది ఇది Samsung సెన్సర్ అన్నమాట 2 మెగాపిక్సెల్ డెప్త్ 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్ లో సో ఇక్కడ మాత్రం చాలా మార్పు ఉంది చూడండి మీరు బ్యాక్ నుంచి వీడియో క్వాలిటీ రికార్డ్ చేద్దామంటే ఆప్టికల్ ఇమేజ్ ఎప్పుడు ఉంది ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఎప్పుడు ఉంది స్టడీగా వస్తాయి వీడియో క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయిందన్నమాట సో ఈ కెమెరాతో పోల్చుకుంటే మీకు వివోలో కొంచెం కెమెరా క్వాలిటీ కొంచెం డెప్త్గా కనిపిస్తూ ఉంటుంది సో మ్యాక్సిమం మనకి కొంచెం దగ్గర దగ్గర ఒకలాగా ఉన్నా సరే మీకు 4K క్యాపబిలిటీ ఉంది ఆప్టికల్ ఉంది ఎలక్ట్రానిక్ ఉంది కాబట్టి మీకు షేక్ అవ్వకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఏం థింగ్స్ చేస్తున్నప్పుడు కానీ అండ్ మొక్కలను తీస్తున్నప్పుడు కానీ లేదా చిన్న పిల్లలు తీసుకున్నప్పుడు మనకి ఆప్టికల్ ఇవ్వడం మనకి షేక్ అవ్వకుండా వస్తుంది అనమాట అక్కడ కొంచెం బెనిఫిట్గా ఉంటుంది ఐక్యూ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ బ్యాటరీ OnePlus మనకి 5000mAh బ్యాటరీతో వస్తుంది ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 67 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు టైప్స్తో వస్తుంది USB 2.0 సపోర్ట్ చేస్తుంది అండ్ ఐక్యూ వచ్చేసరికి 4500mAh బ్యాటరీతో వస్తుంది ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 44 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మీకు బ్యాటరీ కెపాసిటీ మీకు ఒక 20% మనకి OnePlus కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఛార్జ్ కూడా మనకి చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది OnePlus ఇక్కడ మాత్రం మీకు OnePlus ది బెటర్ బ్యాటరీ ఎక్కువ చాలామంది మనకి సో బ్యాటరీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారనమాట ఆల్రెడీ కనుక బ్యాటరీ అనేది ఇస్ ద బెటర్ ఇప్పుడు ఈ రెండు మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా మీకు బ్రాండ్ వాల్యూ కావాలి రీసేల్ వాల్యూ కావాలి ఓఎస్ కావాలి మీకు ఎటువంటి ల్యాగ్స్ ఉండకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఓఎస్లో మీకు ఎటువంటి ల్యాగ్స్ ఉండకూడదు క్లీన్ యాండ్రాయిడ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు OnePlus తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మీరు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ ఎక్కువ కావాలి అంటే మీరు ఎక్కువ వీడియో క్వాలిటీ చూస్తున్నాను అనుకుంటే వివో తీసుకోవచ్చు అంటే వివో అంటే ఐక్యూ అనమాట నెక్స్ట్ కెమెరాకి ప్రియర్ చేస్తున్నాను అనుకుంటే ఐక్యూ తీసుకోవచ్చు ప్రాసెసర్ ఎక్కువ ప్రియర్ చేస్తున్నానంటే ఐక్యూ తీసుకోవచ్చు అండ్ 4K మీకు క్యాపబిలిటీ కావాలి అనుకుంటే ఐక్యూ తీసుకోవచ్చు లాస్ట్ ఫోన్ చూసుకుంటే మీకు ఒక కాంపాక్ట్లో ఒక మంచి సైజులో కావాలి మొబైల్ అనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ కలర్ మొబైల్ అవుతుందన్నమాట నా చాయిస్ ప్రకారం ఒకవేళ నేను తీసుకుంటే కనుక ఐక్యూ మొబైల్ తీసుకుంటాను ఎందుకంటే 1000 డిఫరెన్స్లో మీకు ఏమొస్తుంది డిస్ప్లే క్వాలిటీ బాగుంది కెమెరా క్వాలిటీ బాగుంది ప్రాసెసర్ ఇంప్రూవ్ చేశారు అండ్ బ్యాటరీ అంటారా ఎనఫ్ సరిపోతుంది ఖచ్చితంగా 4000 అంటే ఖచ్చితంగా 1 day వస్తుంది సో నాకు తెలిసిన ఈ 4 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 4 వెళ్తాను 1000 తగ్గుతుంది కాబట్టి సో మేబీ చాలా వరకు చాలామంది ఐక్యూ మొబైల్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందామని నేను చాలా వరకు చూశాను మొబైల్స్ చాలామంది చేతులు చూశాను అనమాట ఐక్యూ మొబైల్స్ చాలామంది ఇంప్రూవ్ చేశారు సేల్స్ చాలా ఇంప్రూవ్గా ఉన్నాయన్నమాట వీళ్ళు ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి కొన్ని సర్వీస్ పాయింట్ ఇంప్రూవ్ చేస్తే కనుక ఇంకా బాగున్ను ఇవి ఇంప్రూవ్ చేస్తే బెటర్ సో నా చాయిస్ ప్రకారం ఐక్యూ మొబైల్ తీసుకోమని చెప్తానమాట ఓకే గైస్ ఈరోజు టాపిక్ ఇదన్నమాట సో డబ్బులు వృధా చేయమాకండి సో ఒక మంచి మొబైల్ కొనుక్కోండి బాయ్ బాయ్ జై హింద్.